Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu. TTD Anubandha Alayalo Adhyata Sevala Online Vidhananiki Vishesha Spandana. Dial Giver EVO Lo Anil Kumar Singhal Velladi. Rendivella Pandumidi April Masam Adhyata Seva Ticketla Online Kota Vidala. భక్తులకు అందుబాటులో మొత్తం 63,311 టికెట్లు. ఘనంగా తొండరపొడి తిరునక్షత్రోత్సవం. గోవిందరాజస్వామి ఆలయంలో దివ్య ప్రబంధ పారాయణం. భక్తులకు శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తున్న వివిధ దర్శన విధానాలను భక్తులు సంపూర్ణ అవగాహనతో సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో డైల్ గివర్ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించే ముందు ఈవో పలు అంశాలపై మాట్లాడారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలో సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ స్లాటెడ్ సర్వదర్శనాన్ని అమలు చేస్తున్నామని, అలాగే కాలినడకన తిరుమల వచ్చే భక్తుల కోసం నిత్యం 20,000 దివ్య దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నామని, ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండకుండా నిర్దేశిత సమయంలో క్యూ లైన్లలోకి చేరుకుని భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలని ఈవో కోరారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారాలు. ఈ మధ్యలో జరిగినటువంటి ఉత్సవాలు, ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి నాడు వేలాది మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది. అదేవిధంగా 1 జనవరి తేదీన చాలామంది భక్తులు వచ్చారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా, ఏదైతే గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు వచ్చి కాస్త చలి తీవ్రత వల్ల, అదేవిధంగా క్యూ లైన్ చివరి ఎండ్లో అన్నప్రసాదాలు మంచినీళ్ళు ఇవన్నీ కొంత ఆలస్యంగా వచ్చాయని చెప్పేసి సలహా సూచనలు ఇచ్చారు. ఆ మేరకు ఈసారి మనం పెద్ద ఎత్తున ప్లానింగ్ అంతా కూడా మార్పు తీసుకువచ్చి మాడా స్ట్రీట్స్లో షెడ్స్ ఇవన్నీ వేసి వస్తున్నటువంటి వేలాది మంది భక్తుల కోసం బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాం. దాదాపు 1,87,000 మంది ఈ 2 రోజులు స్వామివారిని దర్శించుకున్నారు. 100% మంది భక్తులు ఈసారి చేసినటువంటి ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇటువంటి ఏర్పాట్లు ఇంకా వస్తున్నటువంటి ఉత్సవాల సందర్భంగా కూడా చేసుకుంటే బాగుంటుందని సలహా సూచన ఇచ్చారు. 100% సాటిస్ఫాక్షన్తో భక్తులందరూ వెళ్ళారు. ఆ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా వచ్చే నెల రథసప్తమి నాడు కూడా మాడా స్ట్రీట్స్లో షెడ్స్ ఇవన్నీ వీలైనంతవరకు, ఎందుకంటే మాడా స్ట్రీట్లో చేసినటువంటి ఏర్పాట్లు రథసప్తమికి, అదేవిధంగా మిగతా మొన్న వైకుంఠకాశికి తేడా అంటే వైకుంఠకాశి ఓన్లీ వేచి ఉండడానికి అది మాడా స్ట్రీట్స్ ఉపయోగపడేది. రథసప్తమి అదేవిధంగా గరుడు సేవ నాడు అటు వాహన సేవ తెలిపించుకోవాలి. అదేవిధంగా పెట్టినటువంటి డిస్ప్లే స్క్రీన్స్లో కూడా ఆ జరుగుతున్నటువంటి ప్రసారాలు కూడా భక్తులకి కనపడాలి క్లియర్. కాబట్టి వీలైనంత వరకు మాడా స్ట్రీట్స్లో కూడా మనం షాట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసేటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే మనకి అవకాశం ఉందో అప్పుడు మనం నెలకి 2 రోజులు వృద్ధులు వికలాంగులకి, అదేవిధంగా చట్టి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం కేటాయిస్తున్నాం. ఈ నెల మనం జనవరి 8 తేదీ, అదేవిధంగా జనవరి 22 తేదీ, ఈ 2 తేదీలు వృద్ధులు దివ్యాంగుల కోసం కేటాయిస్తున్నాం. రోజువారీగా మనం 14,000 టోకన్లు ఇస్తూ ఉంటే ఆ 2 రోజులు మనం 4,000 టోకన్లు ఇచ్చి వారికి స్వామివారిని దర్శించే అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి దివ్యాంగులు అదేవిధంగా వృద్ధులు ఈ 2 రోజులు ఎక్కువ మంది వచ్చి ఈ అవకాశం సమయం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా జనవరి 9వ తేదీ, 23వ తేదీ ఈ 2 రోజులు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దర్శనాలు చూసినట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది కాకుండా ఒంటిమిట్టలో ఉన్నటువంటి కోదండరామస్వామి ఆలయం దాంట్లో కూడా మనం బ్రహ్మాండంగా పనులను శాంక్షన్ చేసి వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. తిరుపతిలో పద్మావతి అమ్మవారి దేవాలయంలో మనం ఉన్నటువంటి ఆర్జీ సేవా టికెట్లు కొంతకాలం క్రితం ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించాం. బ్రహ్మాండంగా భక్తుల నుంచి స్పందన లభించింది. చాలామంది భక్తులు ఆ దేవాలయం ఆర్జీసీవా టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా మనం తిరుపతిలో ఉన్నటువంటి మిగతా ఆలయాలు, ఉదాహరణంగా అప్పలాయగుంటలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా శ్రీనివాస గంగాపురంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతిలో ఉన్నటువంటి వేరే ఆలయాలు, ఉదాహరణంగా గోవిందరాజస్వామి టెంపుల్ ఆలయం,
ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ టికెట్స్ ఒక 15 రోజుల క్రితం బుకింగ్ ప్రారంభించాం. ఇప్పటికే వేలాది మంది భక్తులు అక్కడ ఉన్నటువంటి ఆర్జీ సేవ టికెట్స్ ఆన్లైన్ బుక్ చేయడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనం సర్వదర్శనం టైమ్స్ ఆఫ్ టోకన్స్ ఇస్తున్నాం, అదేవిధంగా 300 రూపాయల టికెట్స్ ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. భక్తులు బాగా ప్లాన్డ్ మేనర్లో వారి ప్రయాణం అంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఉన్నటువంటి మిగతా సమయం ఏదైతే తిరుమలలో స్వామివారిని దర్శించుకోవడం అవకాశం ఉంటుంది, అది కాకుండా మిగతా సమయం ఏదైతే ఉంది దాన్ని కూడా ముందు అడ్వాన్స్ కానీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లయితే అన్ని దేవాలయాలు కూడా సందర్శించి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం ప్లాన్ సిద్ధం చేశాం. బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా ఈ టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నారు. అదేవిధంగా తోలప్ప గార్డెన్స్లో మనకు ఉన్నటువంటి అకామిడేషన్, దాంట్లో దాదాపు 30 రూమ్స్, అక్కడ 19 ఏసీ రూమ్లు, 11 నాన్ ఏసీ రూమ్లు ఇవన్నీ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువ మంది భక్తులు ఈ అకామిడేషన్ని కూడా ఉపయోగించట్లేదు. ఆ దృష్ట్యా మనం దీంట్లో కూడా ఆన్లైన్ రూమ్ బుకింగ్స్ చేశాం. ఎందుకంటే మామూలుగా సమ్మర్ సీజన్లో విపరీతంగా తిరుమలలో అదేవిధంగా తిరుపతిలో అకామిడేషన్ కొరత ఉంటుంది. కాబట్టి దీన్ని అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రారంభిస్తే ఇప్పటికే వేలాది బుకింగ్స్ దాదాపు లాస్ట్ 15 రోజుల్లో ఈ అకామిడేషన్ గురించి జరిగాయి. వస్తున్నటువంటి భక్తులు ఆ అవకాశం కూడా సేవం చేసుకుంటే అకామిడేషన్ తీవ్రతలో కొంత అయినా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. 2019 ఏప్రిల్ మాసానికి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో ఉంచింది. శుక్రవారం జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. మొత్తం 63,311 ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆన్లైన్ డిప్ ద్వారా అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 7,836 టికెట్లు, తోమాల 130, అర్చన 130, అష్టదల పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 1,725 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇక జనరల్ కేటగిరీలో ఆన్లైన్ ద్వారా జారీ చేసే టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. విశేష పూజ 2,500, కళ్యాణోత్సవం 11,875, ఊంజల్ సేవ 3,750, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,875, వసంతోత్సవం 12,650, సహస్ర దీపాలంకరణ సేవ 15,600 టికెట్లను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం తొండరొప్పడి ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. తిరుప్పల్లి ఏర్చి పాసురాన్ని రచించిన ఆళ్వార్గా తొండరొప్పడి ఆళ్వార్ ప్రసిద్ధి. ఉత్సవంలో భాగంగా టీటీడీ చిన్నజర స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు తొండరొప్పడి ఆళ్వార్ సన్నిధి వద్ద దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం స్వామివారి పూలమాలను తొండరొప్పడి ఆళ్వార్కు సమర్పించి శఠారి మర్యాదలతో ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వరుస ఉత్సవాలకు ముస్తాబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, మరెన్నో విశేష సేవలు జరుగుతుంటాయి. విశిష్టతను సంతరించుకున్న ధనుర్మాసం, మాఘమాసాల్లో దాదాపు 24 రోజుల పాటు వివిధ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న తిరుపతిలో ఎన్నో ఉపాలయాలకు ఆలవాలంగా అలరాడుతున్న శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నిత్యం ఉత్సవ శోభతో కాంతులెనుతూ ఉంటుంది. నిత్య పూజలతో పాటు ప్రత్యేక పర్వదినాలు, విశేష ఉత్సవాలతో ఆలయం భక్తి పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 29వ తేదీ వరకు దాదాపు 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతినిత్యం సాయం సంధ్య వేళ 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. అక్కడ టీటీడీ పెద్దజీయంగారు, చిన్నజీయంగారి పర్యవేక్షణలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేస్తారు. ఇందులో భాగంగా జనవరి 16న చిన్న శాత్తుమొర, జనవరి 22న ప్రణయ కలహోత్సవం, జనవరి 26న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు. అలాగే జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఆలయంలో ఆండాళ్ళ అమ్మవారి నీరాటోత్సవాలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 5:30 శ్రీ ఆండాళ్ళ అమ్మవారు తిరుచ్చిపై ఆసీనులై ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి రామచంద్ర పుష్కరిణికి వేయించేసి ఆరాధనలు అందుకుంటారు. అమ్మవారికి వేడి నీళ్లతో అభిషేకం నిర్వహించి సాయంత్రం వరకు భక్తుల దర్శనార్థం కొలువు తీరుస్తారు. సాయంత్రం 4:00 తిరిగి ఆండాళ్ళ అమ్మవారు శ్రీ కోదండరామాలయం ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణగా ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాళ్ళ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఆండాళ్ళ అమ్మవారి నీరాటోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందుకోసం ఆలయం సుందరంగా ముస్తాబవుతోంది. అలాగే జనవరి 14 భోగి పండుగ సందర్భంగా శ్రీ ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామి భోగి తీరుపై విహరిస్తారు. ఇక జనవరి 15 సంక్రాంతి నాడు శ్రీ చక్రతాళ్వార్లకు కపిలతీర్థంలో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహిస్తారు. వరుస ఉత్సవాల్లో భక్తులు పాల్గొనే విధంగా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877226777, 0877226333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథుడినే తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి ధనుర్మాసంలో ఆండాల్ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుడిని అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థం ఏమిటో తెలుసుకుందామా? ముప్పై 3 కోట్ల దేవతల ఆపదల్ని తొలగించే శ్రీకృష్ణుణ్ణి భర్తగా కలిగిన నీళాదేవి యొక్క అద్భుత సౌందర్యాన్ని, అమ్మవారి స్వరూప జ్ఞానాన్ని, ఉపనిషదార్థాన్ని ఈ పాసురంలో గోదాదేవి వివరిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష పూజలు జరిగాయి. ముందుగా సోమసుందరేశ్వర స్వామి వారికి పూజలు చేశారు. తరువాత ఆలయ ఆవరణలో నందీశ్వరునికి పాలు, పెరుగు, పసుపు తదితర పంచామృతాలతో పరిమళ భరిత ద్రవ్యాలతో వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత సుగంధ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి లింగాష్టకం, విల్వాష్టకం, ఇతర అష్టోత్తరాలతో అర్చించి హారతలిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక చిత్తూరు నీవానది సమీపంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజలు జరిగాయి. ముందుగా శివపార్వతులకు రుద్రాష్టకాల సహితంగా అభిషేకాలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి ఏకకాలంలో పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై గరిక, బిల్వదళాలు, పరిమళ పుష్పాలతో చక్కగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు నందీశ్వరునికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆలయ ప్రదక్షిణలు చేశారు. భక్తులు నెయ్యి, పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర పూజల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి పూలమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్రుని వెండి రథంపై వేంచేపు చేసి మేళతాళాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెంలోని శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి తిరుప్పావై పాసురాన్ని పారాయణం చేశారు. అనంతరం భక్తులు ఆలయ ఆవరణలో ప్రమిదలను చక్కగా పేర్చి దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. స్వామివారిని విశేష అలంకరణలో దర్శించుకుని గోవిందనామ స్మరణలతో పులకించారు. విజయనగరం జిల్లా బలిజపేటలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుప్పావై పాసురు పారాయణం చేశారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు స్వామివారిని సహస్ర దీపాల్లో దర్శించుకుని తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నర్సిపూడి గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష తులసి పూజ నేత్రపర్వంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్య పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీనివాసునికి ప్రీతికరమైన తులసి దళాలతో అష్టోత్తరాల సహితంగా అర్చనలు చేశారు. 4 వేదాలను పారాయణం చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు సుదర్శనమూర్తికి నీరాజనాలు సమర్పించారు. అనంతపురం జిల్లా పామిడి మండలం కనుంపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో మార్గశిర మాస పూజలు ఘనంగా జరిగాయి. ఈ పుణ్య ప్రదేశంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వేంచేసి భక్తుల ఆరాధనలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మార్గశిర మాస పూజల్లో భాగంగా వేకువజామునే స్వామివారికి అభిషేకం చేసి పరిమళ భరిత పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హారతలిచ్చారు. ఆపై స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. విజయవాడలోని పావన కృష్ణా తీరంలో నెలవైన శ్రీ శనీశ్వర స్వామివారికి త్రయోదశి పూజలు వేడుకగా జరిగాయి. త్రయోదశి నాడు శనీశ్వరునికి తైలాభిషేకాలు జరుపుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. తైలాభిషేకాలను జరుపుకుని ప్రదక్షిణలు చేశారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. రామబంటు శ్రీ స్కందగిరి ఆంజనేయ స్వామివారికి ఫలాలతో చేసిన అలంకరణ భక్తులను ముగ్ధులం చేసింది. అలాగే దత్తాత్రేయ స్వామికి గురు రాఘవేంద్ర స్వామివారికి నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. హైదరాబాద్ స్కందగిరిలోని శ్రీ హనుమాన్ ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఫలాలంకరణలో దివ్యంగా అనుగ్రహించారు. ముందుగా అంజనీసుతుడికి అభిషేకం చేసి సింధూరార్చనలు జరిపారు. ఆపై కిరీట ధారణ చేసి తమలపాకుల అర్చన నిర్వహించారు. రజిత కవచం, వడమాలలు, పూలమాలలు, కమలాల హారాలతో స్వామివారిని విశేషంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. భాగ్యనగర వాసులు అంజనీసుతిని ఫలాల్లో సేవించి పరవశులయ్యారు. అలాగే హైదరాబాద్ సీతాఫల్ మండిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. త్రిమూర్తుల అంశతో జన్మించి గురుదేవునిగా వెలసిల్లుతున్న శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక హైదరాబాద్ బర్కత్పూర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. గర్భాలయంలోని రాఘవేంద్రుని బృందావనానికి అర్చక స్వాములు అభిషేకాలు జరిపి పరిమళ భరిత పుష్పాలు గోపీచందనంతో అలంకరించారు. మధ్వ సంప్రదాయ రీతిలో అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, శ్రీ మైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు మహబూబ్ నగర్ జిల్లా ఫతేపూర్లో వేడుకగా జరుగుతున్నాయి. అలాగే జిల్లాలోని పరిమళగిరిపై గురు రాఘవేంద్ర స్వామికి, మల్దకల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఘనంగా పూజలు జరిగాయి. ఆ విశేషాలను వీక్షిద్దాం. మహబూబ్ నగర్ జిల్లా ఫతేపూర్ గ్రామ శివారులోని శ్రీ మైసమ్మ తల్లి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల ఇలవేలుపుగా విలసిల్లుతున్న మైసమ్మ తల్లికి ఏటా ధనుర్మాసంలో బ్రహ్మోత్సవాలను వేడుకగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బంగారు ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా పరిమళగిరిపై కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో అర్చనలు జరిగాయి. ప్రాతకాలమే స్వామివారి బృందావనానికి అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు గురు రాఘవేంద్రుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. పురాతనమైన ఈ ఆలయంలో మార్గశిర మాసోత్సవాలను ఏటా వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకార్చనలు చేసి నివేదనలు, హారతులు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఎత్తైన రాజగోపురాలతో, పురాతనమైన కట్టడాలతో అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారిని ప్రాతకాలమే తిరుప్పావై పాసురాలతో మేలుకొలిపి షోడశోపచారాలను నిర్వహించారు.
అనంతరం పలు రకాల పుష్పాలు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం సాయం సంధ్య వేళ భరతనాట్య ప్రదర్శన స్వామివారికి నృత్య నీరాజనంగా సాగింది. అమెరికాకు చెందిన దీప్తి ముకుంద్ బృందం ప్రదర్శించిన ఈ నాట్యం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 21,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతూ ఉన్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now